इक तिरुपति पर्यटन में उन्न केंद्र होंमंत्री अमित षा एपी बीजेपी नेतल तो होटल ताज सवेश आंध्रप्रदेश बीजेपी बोतम पै दिशा निर्देश कासेपट्लो तिरुपति कपिलेश्वर आलय सदर्शि ढिल्ली की तिरुगु प्रयाणमवुतार इक दीन मरी समाचार प्रतिनिधि वर्म अंदिस्तार होंमंत्री अमित षा मूड रोज तिरुपति पर्यटन ने मध्यान रेल पैन आय रेणुगुंट एयरपोर्ट को चेरको अक्कड प्रत्येक विमान तिरुपति वेल्तारु निन्ना सदरन कौन्सिल मीटिंग अनंतरं रात्रि ताज होटल अमित षा बस चेशारु अलागे ई रोज उदय 10 गंटलकु बीजेपी नेतलतो समावेशमय्यारु ई समावेशंलो बीजेपी नेतलु सत्यकुमार तो पाटु कन्ना लक्ष्मी नारायण एपी बीजेपी अध्यक्षुडु सोमु वीरराजु पुरंदेश्वरी तदितर नेतलु पाल्गोन्नारु గత బద్వేల్ ఎన్నికల్లో పరాజయం పైన అలాగే గతంలో కన్నా ఓటింగ్ శాతం పెంపుదల పైన ఇలాంటి అనేక అంశాల పైన ఆయన చర్చించారు రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ మంచి ఫలితాలు సాధించాలని చెప్పు కూడా నేతలకు ఆయన దిశా నిర్దేశం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం పైన దృష్టి పెట్టాల్సిందిగా కూడా ఆయన నేతలకు సూచించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం తాజ్ హోటల్ ముందు ఉన్నాము తాజ్ होटल मुझे कट्टिम भद्रता नड़म मूड रोजल का अमित षा पर्यटन नेपथ्य भद्रता एर्पट्ट पैस्थित मैं विजुअल्स चूं सेक्यूरी सिबंदी अड़गड़ना तनखील निर्वहिस्त पैस्थि इकड़ मन को कवच्छ अलागे अमित षा तिरुपति कपिलेश्वर आलयानी సందర్శిస్తారని చెప్పు కూడా చెప్తున్నారు అలాగే ఈ రోజు కార్తీక మాసం తో పాటు సోమవారం కూడా కావడంతో శివక్షేత్రమైన కపిలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారని చెప్తున్నారు అలాగే మరి కాసేపట్లోనే అమిత్ షా కపిలేశ్వర ఆలయం కూడా బయలుదేరుతారు టిటిడి అనుబంధ ఆలయమైన కపిల తీర్థంలో ప్రస్తుతం అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు స్వామివారిని దర్శించుకున్న అనంతరం అమిత్ షా మళ్ళీ తిరిగి హోటల్కి చేరుకొని ఇక్కడ మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ ఆయన నేరుగా రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీకి వెళ్తారు మొత్తం మీద 3 రోజుల పర్యటన సందర్భంగా సదరన కౌన్సిల్ సమావేశమే కాకుండా బీజేపీ నేతలతో కూడా సమావేశమై పార్టీ బలోపేతం పైన కూడా అమిత్ షా సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇది అమిత్ షా పర్యటన సందర్భంగా తిరుపతి తాజ్ హోటల్ దగ్గర తాజా పరిస్థితి కెమెరామెన్ ఎల్ఐతో వర్మ ఐ న్యూస్ తిరుపతి